మొత్తం డిసప్పాయింట్మెంట్. అరే గర్ల్స్ రియాక్షన్ రే. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. యాక్చువల్లీ ఇవాళ ఏంటంటే వ్లాగ్, గీతాంజలి ఇంజనీరింగ్ కాలేజ్లో ఆటో ఎక్స్పో ఉందన్నమాట, మన కీసరా చిరియల్ బ్రాంచ్ దగ్గర. సారీ, బ్రాంచ్ అది ఒకటే కాలేజ్ ఉన్నట్టుంది అది. సో ఆటో ఎక్స్పోకి వెళ్దాం అనుకుంటున్నాం. సో దాని వీడియో ఉండొచ్చు ఈ వ్లాగ్లో మొత్తం, నెక్స్ట్ చూసేద్దాం. ఓకే గాయ్స్, అయితే ఇప్పుడు ఏంటంటే మనం ఆటో ఎక్స్పోకి హైట్ నుండి తీసుకెళ్దాం అనుకుంటున్నాం అనమాట. ఇది కొంచెం ప్లెయిన్ ఉంది, మామూలు ఏమంటారు అంటే దీనికి సైడ్కి కొంచెం స్టిక్కరింగ్ చెప్పించేసి ఇంకేమంటారు కొంచెం ఎగ్జాస్ట్ ఏమన్నా చేంజ్ చేద్దామంటారు. చూడాలా, టైం కూడా ఇవ్వలేదు. కొంచెం వాషింగ్ చేపించేసి స్టార్ట్ అవ్వాలి. సో ఇక్కడ జిమ్ అయిపోయి వాటి పని ఆన్ చేసి అలా యాక్చువల్గా తీసుకుని బాగా ఆడుతున్నాయి అన్నమాట. ఇప్పుడు ఏం లే, వెళ్ళిపోయి వాషింగ్ చేయించి, ఫస్ట్ వాషింగ్ చేయించి ఫుల్ బాడీ వాష్ చేయించేసి అక్కడ నుంచి రేడియం షాప్కి వెళ్ళిపోయి ఆ స్టిక్కరింగ్ చేయించేసి అక్కడ నుంచి మళ్ళీ మనం గ్యారేజ్ దగ్గరికి వెళ్ళిపోయి వాషింగ్ వచ్చేసి అన్న కొంచెం బిజీ ఉన్నాడు. వాషింగ్ అయిపోతే నెక్స్ట్ స్టిక్కరింగ్ దగ్గరికి వెళ్ళిపోయి స్టిక్కరింగ్ చేయించేసి. ఓకే, వాషింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏమంటారు ఎగ్జాస్ట్ వర్క్ కోసం వెళ్తున్నాం. ఆ సైలెన్సర్ ఏదో ఒకటి చేయాలి, అన్న కాల్ చేస్తే రమ్మని చెప్పారు. సో ఏమంటారు ఇంకోటి మస్ట్ లేట్ అయిపోతుంది, కాల్ చేస్తున్నారు మా వాళ్ళు. ఎంతసేపు అనుకుంటావు, తిరుగుతున్నాం. యాక్చువల్లీ ఏంటంటే మాకు నైటే అప్డేట్ వచ్చిందనమాట, అందుకని ఇన్ని కష్టాలు పడాల్సి వస్తుంది పొద్దున్నే లేచి. లేదంటే నిన్న మొన్న తెలుసుంటే, నిన్న మార్నింగ్ తెలిసిన అయిపోతుండే ఈ పార్టీ వర్క్ మొత్తం. చూద్దాం ఏమవుతుందో, ఏమంటారు గ్యారేజ్లో కలుస్తాం మనం. బాయ్. చూడాలి అక్కడ తీసే వెహికల్ ఏమైనా ప్రాబ్లం అవుతుందో లేదు చూసి చెప్తాను. ఇక్కడ తీసాను అన్నమాట, ఇక్కడ తీసేయాలి మెయిన్ దిస్ ఏరియా. ఒకసారి ఎగ్జాస్ట్ అలా ఉంటుంది కీ లోపల ఉంది రావట్లేదే. ఇంకోటి అన్నర్ ఆటో డోస్ మొత్తం మన ఇంకోటి అన్నర్ ఆటో డోస్ మొత్తం మన జాయిన్ చేస్తున్నారు కదా సైలెన్స్ అది. ఒకసారి తీసిన తర్వాత సౌండ్ చెక్ చేద్దాం ఎట్లుందో చూసి దాన్ని బట్టి అది ఉంచాలా లేదని మళ్ళీ ఫిక్స్ చేయాలా దాన్ని బట్టి చూద్దాం. మొత్తం డిసప్పాయింట్మెంట్. ఏంది రాబోయ్ అంటే స్టోరీ. యాక్చువల్లీ అంటే అన్ని కార్ల కంటే ఇప్పుడు లేటెస్ట్ ఎట్లా వస్తుంది తెలియదు. పాత కార్లు ఏంటంటే ఎగ్జాస్ట్కి ఇంజన్ నుంచి బయటికి రానికి సైలెన్సర్కి రెండు జాయింట్లు ఉంటాయి అన్నమాట, మెయిన్ ఇంజన్ దగ్గర ఒకటి అండ్ మధ్యలో ఒకటి. అయితే మనది కొత్తది, అంటే 3 మంత్స్ ఓల్డ్ కారు. అయితే ఈ స్టోరీ ఏమైందంటే దీనికి డైరెక్ట్ ఒకటే జాయింట్ డైరెక్ట్ ఇంజన్ దగ్గర ఉంది, రెండు లేవు దీనికి. సో తీయనికి అయితలే, ఇక బిస్కెట్ అయిపోయింది. మఫ్లర్ తీసామంటే ఫైర్ వస్తుంది, ఏం చేయాలి, ఏం అంతా బిస్కెట్ అయిపోయింది. ఎగ్జాస్ట్ సౌండ్ అంతా అనుకున్నాం, ఇంకేముంది సౌండ్ ఎటు రాదు. దీనికి రేడియం వేయించేసి చలో వెళ్ళిపోదాం. బ్రో ఏమైనట్టు ఏం చెప్పాలరా, అక్కడ స్టిక్కరింగ్ వేపిజామంటే అన్నేమో హాస్పిటల్ పోయినా అన్నాడు. ఇక్కడ ఏం లేదు, ఇక్కడ వేపిజామని రేడియం షాప్కి వచ్చినాం. అదేమో ఆన్ అయితే తెలియదు సిస్టమ్, ఇవన్నీ చెప్పుకోవాలా బాధ లేదు. టైం అర్థమైతే
12:44 టైము. అది నువ్వు తీయట్రా నిజంగా నాకు ఇరిటేషన్ వస్తుంది. అంత ఇట్లా ఎంత దరిద్రం ఉందంటే పొద్దున్నే మా ఇంటికి వచ్చి అన్నాడు నా ముఖం చూసినాడు మంచి చదువుతానికి ఇదే మంచి. ఏం మాట్లాడతాడు నువ్వు, ఏం మాట్లాడతాడు రెస్పెక్ట్ అంటే రెస్పెక్ట్ ఎగ్జాస్ట్ అంటే ఎగ్జాస్ట్ బొక్క సార్ రేడియో పెట్టిజం అంటే అది ఇంతసేపు సతాయిచ్చి ప్రాణం సిస్టమ్ ఏమవుతుందో ఏమైపోయిందో ఏం ఏం కాలేదో అయిపోయింది కటింగ్ అయిపోయింది. కార్ అయితే చూసినారు కదా ఎట్లుంది, నాకైతే అంటే నా కార్ కదా ఆఫ్ కోర్స్ నాకు నచ్చింది. సో మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి సరేనా. ఇప్పుడు ఆటో ఎక్స్పో దగ్గరికి పోతున్నాం, ఎక్కడికంటే గీతాంజలి కాలేజ్ దగ్గరికి. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంకా వేరే కార్స్ కూడా వచ్చినాయి చాలా, అంటే తెలిసిన వాళ్ళు ఉండరు ఎవరొకళ్ళు. సో అక్కడికి వెళ్ళిపోయి మొత్తం అన్ని కార్స్ అక్కడ చూపిస్తాం. ఇక ఇదంతా రెగ్యులర్ రోడే, ఈ రోడ్ ఏం చూపించక ఏం లేదు, డైరెక్ట్ కాలేజ్ దగ్గరికి వెళ్ళి వీడియో చూపిస్తాం. ఓకేనా బాయ్. సో గాయ్స్ ఆల్మోస్ట్ వచ్చేసినాం మనం, ఇంకా నాకు తెలుసు 1 మినిట్ కాలేజ్ దగ్గరికి. చూద్దాం ఏమవుతుందో, మస్తు లేట్ వెళ్తున్నాం, ఏమేమో అనుకున్నాం కానీ అంతా బుగ్గా అయింది. సరే ఏమేమి కార్స్ వచ్చినాయో చూద్దాం అక్కడికి పోయి. ఆల్మోస్ట్ వచ్చేసినాం పక్కనే కాలేజ్, ఏం అర్థమవుతలే కొంచెం ఏం చెప్పాలబ్బా. అంతా మించి మార్నింగ్ నుంచి అన్ని బిస్కెట్లే అయినాయి, ఇంకేం చెప్తా. అడి ఏవై జరా కార్లని చూసానా జరా సుకూన్ అవుతా, ప్రాణం సుకూన్ ఉంటుంది. సో గోయింగ్ అనమాట బాయ్స్ అంతా, ద బాయ్స్ అందరు ఇక్కడ ఉన్నారు. అరే అది చేయవచ్చు కదరా, మర్చిపోయినా మీ వల్ల కాల్ చేయవచ్చు కదా. ఒక్క నిమిషం అగో. అరే మనం ఒక్కళ్ళమే వచ్చినాం రా, యాక్చువల్లీ విఆర్ బిగినర్స్ కదా, మాకు మనకు బ్యాచ్ ఎవరు లేరు. సో అది దా మ్యాటర్. ఇక్కడ ఉన్నారా వాళ్ళు? అక్కడ ఎంట్రన్స్ దగ్గర ఉన్నారంట. ఎంట్రన్స్ కారు మెల్లగా వెనకాల చెప్పయండిరా. అరే గర్ల్స్ రియాక్షన్ రే మంచిగా వస్తారు. నైస్ నైస్ నైస్. ఇట్స్ 69 రైట్? This is our first. Are good. So sweat on the head. Yeah.
స్టిక్కరింగ్ ఉన్నది. పెద్ద పంచాయత్ పంచాయత్ కొట్లాటలు ఎందుకురా ఇవన్నీ అయిపోయిందా? అయిపోలేదు. నో 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 పోనీ. గేట్ ఓపెన్ చేస్తున్నారా? ఏమైందంటే రిటర్న్ ఇంటికి పోతున్నాం. ఇంత డల్ ఎందుకు ఉన్నామంటే అనుకున్నది అనుకున్నట్టు ఏది జరగలే. ఇలా అంటే కాలేజ్ లోపలికి వెళ్ళినాం కదా, అయితే బయటకు వచ్చిన తర్వాత గ్రౌండ్లో డ్రిఫ్ట్లు కొట్టేది ఏమన్నా ఉందని చెప్పండి. ఈ గ్యాప్లో కొట్లాట పెట్టుకురు, మస్తు పెద్ద కొట్లాట అయింది. ఇక ఏమన్నారు కాలేజ్ వాళ్ళు, అందరూ మూసుకొని వెళ్ళిపోండి అని చెప్పారు అన్నమాట. సో ఇక వెళ్తున్నాం అలా. అంటే ఇంతేనా ఫస్ట్ వీడియో యాక్చువల్లీ, అంటే మనది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అనమాట ఆటో ఎక్స్పోలో. మంచిగానే ఉండే పర్లేదు. ఓకే కార్లు కూడా బాగానే వచ్చినాయి, బీఎండబ్ల్యూలు అండ్ ఆడీ ఒకటి బాగానే వచ్చినాయి. మనది కూడా ఉండే కానీ పోలో జీటి తెలుసాం అనుకున్నా తెలియ, అది గ్యారేజ్లో పడుకుండిపోయింది. సో I20 వచ్చినాం అందుకనే. ఏమో అనుకున్నాం కానీ ఏదేదో అయిపోయింది, కానీ ఓకే మంచిగానే ఉండే. సో చూడండి మీకు ఎట్లుంటుందో, లైక్ బిగినర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే క్షమించండి. ఓకేనా? చలో బాయ్ గాయ్స్, ఈ వీడియో ఇక ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఇన్ఫ్, చాలు. నా వల్ల కాదన్నయ్యా, నా వల్ల కాదు.